ఈరోజు మీ అందరికీ చాలా తక్కువ ధరలో బెస్ట్ ప్లాట్స్ ని చూపించడానికి వచ్చేసానండి. వరంగల్ హైవేలో ఉంటుంది, అంటే నియర్ భువనగిరి దాటిన తర్వాత మనకి యాదగిరి టెంపుల్ జస్ట్ 15 నిమిషాల దూరంలో మనకి వివేర హోటల్ ఉంటుంది, అందరికి తెలిసిన విషయమే. సో మరి ఇక్కడ సరికొత్తగా మనకి అందుబాటులో అయిన ధరలో వీళ్ళు ప్లాట్స్ సేల్ చేస్తారండి. ఆల్రెడీ 80% అయిపోయినాయి, ఓన్లీ 20% మాత్రమే ఉన్నాయి. సో మీకు ఆ ల్యాండ్ చూపించుకుంటూ దాని హైలైట్స్, అలాగే మనకి దగ్గరలో ఏమేమి ఉన్నాయి అన్నీ క్లియర్ చెప్పేస్తాను, వచ్చేయండి. సో హైవే నుంచి అటాచ్ అయ్యి లోపలికి ఒక వే ఉంటుంది. ఎగ్జాక్ట్గా ఈ వేలోంచి లోపలికి వచ్చేస్తే మనకి ఓపెన్ ప్లాట్స్ అనేది ఎంటర్ అవుతుంది. సో ఇదే అనండి మన ప్రాకృతి శిఖారా ప్లాట్స్ అనమాట. సో మనకి ఎగ్జాక్ట్గా ఈ ప్లాట్కి ఆనుకునే మనకి వరంగల్ హైవే ఉందండి. అలాగే ఎంట్రన్స్ 1 నుంచి మనకి వరంగల్ హైవే టచ్ అవుతుంది. సో ఎంట్రన్స్ 2 వచ్చేసరికి మనకి పాత భువనగిరి హైవే అనమాట. సో దానికి రిలేటెడ్గా అంటే కొంచెం డిస్టెన్స్లోనే మనకి కలెక్టరేట్ ఆఫీస్ కూడా ఇప్పుడు రెడీ అయిపోతుంది. ఈ ప్లాట్స్ నుంచి వాకబుల్ డిస్టెన్స్ 3 మినిట్స్లో మనకి రైల్వే స్టేషన్ కూడా అవైలబుల్గా ఉంది. ఆ నరసింహస్వామిని దర్శించుకోవడానికి ఎక్కడెక్కడి నుంచి వస్తారు, కానీ ఈ ప్లాట్స్ కొనుక్కున్న వాళ్ళు పొద్దున్న స్టార్ట్ అయిపోతే 10 నిమిషాలు మనం ఆ టెంపుల్కి రీచ్ అయిపోతాం. ఎగ్జాక్ట్లీ 20 మినిట్స్లో ఘట్కేసర్ ఓఆర్ఆర్ కూడా మనకి కనెక్ట్ అయిపోతుంది. అలాగే ఈ ప్లాట్స్కి వచ్చేసరికి మనకి 100% వాస్తు అండి. సో హెచ్ఎండిఏ రేర్ అప్రూవ్ ప్లాట్స్ అనమాట. ప్రతి ఒక్క లేన్లో మనకి ఎలక్ట్రిసిటీ పోల్స్ కనిపిస్తుంటాయి, అలాగే వాటర్ ట్యాంక్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ కళ్ళు మూసుకొని కొనేసుకోవచ్చు, ప్లాట్స్ అంత బాగున్నాయి. అలాగే రీజనబుల్ అంటే మనకి అందుబాటులో ధరలోనే ప్లాట్స్ కూడా దొరుకుతుంది. సో ఎయిమ్స్ హాస్పిటల్ కూడా మనకి దగ్గరలోనే ఉంటుంది. 10-15 మినిట్స్ మనకి గ్యాప్లో కేంద్ర విద్యాలయ హై స్కూల్ మనకైతే ఉంటుందన్నమాట. అప్కమింగ్ డేస్లో మనకి ఇక్కడ MMTS కూడా రాబోతుంది. ఈ ఏరియా మొత్తం మనకి ఫాస్ట్ డెవలప్డ్ ఏరియాస్ అనమాట. అందులో మనకి ప్రాకృతి శిఖార వారు ఎందుకు అంత ప్రాధాన్యత చెప్తున్నారంటే, అంటే మనకి అందుబాటులో మనకి వెసులుబాటులో ఇచ్చే ధరలో వాళ్ళు సేల్ చేస్తున్నారు. మీరు ఒక్కసారి విజిట్ చేయగానే మీకే అర్థమవుతుంది బెస్ట్ ప్లాట్స్ ఇక్కడ అనేసి. సో మంచి మంచి బొమ్మలతోటి ఆర్ట్ గ్రాఫ్ తోటి సో మనకి ఇక్కడ ఒక దగ్గరలోనే అంటే మన ప్లాట్స్ మన ఈ వెంచర్ లోపలే ఉంటుందన్నమాట. మంచి పార్క్ అయితే అవైలబుల్గా ఉంది, మనకి మంచిగా ఇక్కడ ఫుట్ పాత్స్ కూడా అరేంజ్ చేయడం జరిగింది. సో ఈవినింగ్ టైంలో కూడా సీనియర్ సిటిజన్స్ చక్కగా హ్యాపీగా విత్ హెల్త్తో మనం వాకింగ్ చేసుకోవచ్చు. ప్రజెంట్ నాతో పాటు NBY తెలంగాణ డెవలపర్ బిక్షపతి యాదవ్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడతాం. నమస్తే సార్. రైట్, సో యాజ్ అ కస్టమర్గా నేను ఇక్కడే ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి, ఇక్కడే మా డబ్బులు ఎందుకు పెట్టాలి అంటే మీరు ఏం చెప్తారు? మంచి లొకేషన్, రోడ్కు లొకేషన్, టోటల్ డెవలప్మెంట్ ఉంది. కొంత సైడ్లు చూసినాం, ఈ సైడు బెస్ట్ ఆఫ్ ఉంది కాబట్టి మేము దీంట్లో తీసుకొని ఇన్వెస్ట్మెంట్ కోసం పబ్లిక్లో పెట్టినాం. ఖాళీ జాగాలో మనకి బ్యాంక్ లోన్స్ ఇవ్వరు అనుకుంటారు? 50-75% బ్యాంక్ లోన్ అవైలబుల్ ఉంది. విలాస్కి అనుకుందాం, విలాస్కి వచ్చి ఎన్ని స్క్వేర్ యార్డ్స్ ఉంటుంటాయి? 183 గజాలు మేడం, 1350 SFT వస్తుంది. ఓకే ఓకే. మా వీడియో చూసి మా వ్యూవర్స్ ఎవరైనా వస్తే వాళ్ళకి ఏమైనా డిస్కౌంట్స్ ఉంటాయా? డిస్కౌంట్ కంపల్సరీ. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. మనతో పాటు మనోజ్ యాదవ్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడతారు. నమస్తే సార్. సో ఇక్కడ ఎందుకు కొనాలంటే మీరేం చెప్తారు, ఇక్కడ ఎందుకు డబ్బులు ఇన్వెస్ట్ చేయాలి? ఓకే, మీ అన్న పాయింట్ మంచిది మేడం. కాలేజెస్ అయినా స్కూల్స్ అయినా కావాలంటే భువనగిరి సిటీ టౌన్ ఉంది. టౌన్ ఆల్మోస్ట్ 3 కిలోమీటర్స్, 5 మినిట్స్ జర్నీలో హైవే ఎక్కితే 5 మినిట్స్లో అక్కడికి వెళ్ళిపోతాము. ఇంకా మనకు కావాలంటే ఇలా 60 ఫీట్ రోడ్, 100 ఫీట్ రోడ్, అలాంటివి చాలా ఫెసిలిటీస్ తోటి మనం వెంచర్ చేయడం జరుగుతుంది. సో మరి ఇప్పుడు ఆల్రెడీ 80% ఆక్యుపై అయిపోయినాయి కదా, 20% మాత్రమే ఉన్నాయి. బెస్ట్ ప్లాట్సే ఉన్నాయా లేకపోతే ఇలా ఇలాంటివి ఉన్నాయి? వెంచర్ మిడిల్లో ప్లాట్స్ ఉన్నాయి మేడం. మిడిల్లో ప్లాట్స్ ఉన్నాయి, 60 ఫీట్ రోడ్కు ఉన్నాయి, 100 ఫీట్ రోడ్ ప్లాట్స్ ఉన్నాయి. అన్ని సైజెస్ 33x50, 180 స్క్వేర్ యార్డ్స్ ఈచ్ ప్లాటింగ్. సో రీసేల్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు కూడా మీరు ఏమైనా హెల్ప్ చేస్తుంటారా? మన వెంచర్లో ఎక్కడ ఉన్నా కానీ వాళ్ళకి రీసేల్ ఫెసిలిటీ మనమే ఇప్పిస్తాం. మినిమం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, 5 ఇయర్స్ ప్లస్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే కంపల్సరీ ఆ కస్టమర్కి 20,000 పెడితే 40,000 అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. చివరిగా ఎలక్ట్రిసిటీ గురించి ఎలా ఉంది మొత్తం సార్? 60 ఫీట్ రోడ్ 2 లైన్స్ ఎలక్ట్రిసిటీ ఇచ్చాము, 40 ఫీట్ రోడ్కి 1 లైన్ ఎలక్ట్రిసిటీ, 30 ఫీట్ రోడ్కి 1 లైన్ ఎలక్ట్రిసిటీ,
అన్నిటి ప్రొవైడ్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో మరి ఇంకెందుకు ఆలస్యం, కింద డిస్క్రిప్షన్లో నెంబర్ పెడుతున్నాను, లొకేషన్ పెడుతున్నాను, వెంటనే వచ్చి సైట్ విజిట్ చేయండి.